Hello everyone, good morning, welcome to my channel MI-YUVA-SHANVI. Ivalti video lo nenu na first shravan shukravaram puja ela cheskunano meetho aithe share chestanu. Ikkada aithe time 6 avutundi, climate aithe chala baundi aa roju. Ninna chala baundi climate 6 o'clock ki. Ikkada aithe first nenu gadapani anta clean cheskuntunnanu. Nenu 5 o'clock ki lesanu, anta illu anta urchukoni kadukoni chese partiki 6 ayindi. Inka first vachi ikkada anta clean cheskuntunnanu. మీరు ఎలా చేసుకున్నారు, శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం ఎలా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అండ్ ఆ రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా చెప్పండి. నేను ఇవన్నీ చేసుకుంటేనే ప్రసాదంకి కూడా పెట్టేశాను, తీపన్నంకి అయితే పెట్టేశాను. బట్ ఇంత వ్లాగ్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను అది తీపన్నం ఎలా చేశాను అనేసి వేరే వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది యూట్యూబ్లో నేను తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ అయితే చేయండి. అలాగే వ్లాగ్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏమి అనేసి అంతా అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూసి అయితే ఎంజాయ్ చేయండి. నేను మీతో తర్వాత కలుస్తాను. నేను వెండి వస్తువులు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. అసలు ఏమాత్రం శ్రమ పడకుండా 3 ఐటమ్స్తోనే వెండి సామాన్లు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే కొంచెం సాల్ట్ తీసుకున్నాను నేను, తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను, మొత్తం నిమ్మకాయ తీసుకున్నాను, దాన్ని మధ్యలో కట్ చేసి కొంచెం సబీనా అయితే తీసుకున్నాను. సబీనా నిమ్మకాయ కొంచెం బాగా అంతా కలిపేసి ఇలా చెమ్ము మీద అంతా తిక్కేస్తే చూడండి ఎంత బాగా ప్రెషర్ పెట్టుకోకుండానే బాగా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీ దగ్గర పితాంబరి ఉంటే పితాంబరి కూడా యూజ్ చేసుకోండి. నేను ఈ మూడింటితో అయితే ఎప్పుడు క్లీన్ చేశాను చూసారా, అసలు ఏమాత్రం శ్రమ పడకుండా జస్ట్ అలా క్లీన్ చేస్తేనే వెళ్ళిపోతుంది. డిఫరెన్స్ చూసారా, దానికి దీనికి బాగా తెల్లగా అయిపోతాయి. అన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది.
నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీకు ఓవరాల్ లుక్ అంతా ఎలా చేసుకున్నాను అనేసి చూపిస్తాను. నాకు పూలు ఆరోజు కొన్నే దొరికాయి, సో ఉన్న వాటిలో అయితే నేను చేసుకున్నాను. పూజ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనేది అయితే ఏమీ ఉండదు. మనకు మనసుకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుంటే చాలు. చూసారా ఎంత బాగా ఉందో. మీరు ఈ వారం ఎలా చేసుకున్నారో పూజ అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కాఫీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగదామనేసి కాఫీ పెట్టుకుంటున్నాను. ఇలా రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా ఇష్టం ఉంటుంది కదా. అలా ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నాలా కాఫీ పిచ్చోళ్ళు. ఇక్కడైతే నేను దుర్గా కాఫీ పొడి యూజ్ చేస్తున్నాను. అనంతపూర్లో ఉన్న వాళ్ళకి దుర్గా కాఫీ పొడి అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అనంతపూర్లో బాగా ఫేమస్ దుర్గా కాఫీ పొడి. ఇప్పుడైతే నా కాఫీ ఎంజాయ్ చేస్తాను నేను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి, చేయడానికైతే ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది. మన వీడియోని ఇంకా కొంచెం ప్రమోట్ చేసేకైతే ఛాన్స్ ఉంటుంది. మీకు దీంట్లో కొంచెం నచ్చినా కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్ వరకు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.